భారత జట్టు మాజీ ఆటగాడిన సునీల్ గవాస్కర్ కాబోయే భారత జట్టు కెప్టెన్ ఎవడో చెప్పేశాడు. నిజం చెప్పాలి అంటే పొరపాట్ల నుంచి నేర్చుకునే తత్వం, అసలు నేర్చుకోవాలన్న మంచి కసి ఉన్నవాడు భారత జట్టులో ఇప్పుడు ప్రస్తుతం రిషబ్ పంత్ ఒక్కడే కనిపిస్తున్నాడని అన్నారు. చాలా సందర్భాల్లో అతడు ప్రత్యర్థి కన్నా ముందు ఉంటాడు, ఒక్కో సమయంలో సీనియర్ కెప్టెన్ ను తలపిస్తుంటాడు, జట్టును నడిపించేందుకు తనదైన దారులు వెతుక్కుంటుంటాడు. పంత్ భవిష్యత్ కెప్టెన్స్ లో ఒకడని నేను ఖచ్చితంగా చెప్పగలను, అందులో సందేహమే లేదు. ప్రతిభకు అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవడానికి కావాల్సిన టెంపర్మెంట్ అతడిలో చాలా ఉంది. పంత్ మంచి బ్యాట్స్మెన్, సారథిగా కూడా తను అత్యద్భుతంగా ఎదుగుతాడు, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఈ రకంగా చెప్పుకొచ్చాడు. భారత జట్టు తరఫున 125 టెస్టులు, 108 వన్డేలు ఆడాడు సునీల్ గవాస్కర్. టెస్టులో తనదైన ముద్ర వేసిన గవాస్కర్ వన్డేలో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయాడు. అయితే ఇప్పుడు తాజాగా రిషబ్ పంత్ అటు ఇంగ్లాండ్ కు సంబంధించి ఇటు వచ్చేసి ఆస్ట్రేలియాకు సంబంధించిన టెస్ట్ మ్యాచెస్ లో అద్భుతంగా రాణించాడు రిషబ్ పంత్. అయితే రాబోయే రోజుల్లో బహుశా ఈ సిరీస్ తర్వాత ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ కు రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరించవచ్చు అంటూ చెప్పాడు. నిజానికి కొన్ని కొన్ని దేశాలకు అంటే కొన్ని కొన్ని జాతీయ జట్లకు టెస్ట్ క్రికెట్ కి ఒక కెప్టెన్, అలాగే రెగ్యులర్ ఫార్మాట్ క్రికెట్ కు ఒక కెప్టెన్ ఉంటుంటాడు. అయితే మన భారత జట్టు కనుక చూసినట్టయితే మూడు ఫార్మాట్స్ కు కూడా విరాట్ కోహ్లీనే. దీనికి గల కారణం టెస్ట్ మ్యాచెస్ లో అజింక్య రహానే పెద్దగా ప్రతిభ కనబరచకపోవడం. అయితే ఇప్పుడు రాబోయే కాలంలో మామూలు ఫార్మాట్ కి రిషబ్ పంత్ కెప్టెన్ అవ్వటమే కాకుండా అంతకన్నా ముందే టెస్ట్ క్రికెట్ కి కూడా తను కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. అంతేకాకుండా తనలో ఉన్న కసి మన భారత జట్టుకు త్వరలోనే తనని కెప్టెన్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.